ఆత్మీయత అనేది మన శరీరం మాదిరిగా దినదినాభివృద్ధి చెందుతూ వెళ్లాల్సినటువంటి విషయం. పుట్టినప్పుడు మనం తల్లి గర్భంలో ఎంత ఉన్నాం మీ అందరికీ తెలుసు. ఎంత ఉన్నాం? మూరుడు కూడా ఉండం, ఇంకా చిన్నగా ఉంటాం. ఆ 9 నెలల కాలంలో రక్తపు గడ్డగా ప్రారంభమైనటువంటి మన ప్రయాణం భూమి మీద అడుగుపెట్టే సమయానికి ఒక 3 మాత్రమే ఉంది. చిన్న సైజులో వచ్చిన వాళ్ళమే మనందరం, అమ్మ కడుపులో నుంచి ఆ సైజులో బయటకు వచ్చిన వాళ్ళమే. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? 5 అడుగులు దాటిపోయారు, 5.5 అడుగులు దాటిపోయారు, 6 అడుగులు దాటిపోయారు. బలమైన శరీరాలు వచ్చాయి, బలమైన ఆహారం తింటున్నారు, బలంగా బ్రతుకుతున్నారు, బలమైన కార్యాలు చేస్తున్నారు. దేవుని సంఘం కూడా చిన్నగా ప్రారంభమైనప్పటికీ గొప్ప స్థితికి వెళ్ళాలి, గొప్ప కార్యాలు చేయాలి. సంఘం అంటే సామాన్యమైంది అనుకోకండి. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. ఎంత గొప్పదంటే, లోకములో నుండి మిమ్మల్ని నేను నా కొరకు ప్రత్యేకపరుచుకున్నాను, లోకములో నుండి మిమ్మల్ని నా పని కొరకు వేరు చేసుకున్నాను, మీరు నా వారు, నా సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి సమూహము. ఇన్ని బాధ్యతలు మన మీద పెట్టి లోకంలో విలువ లేకపోయినా, లోకంలో ఎన్నిక లేకపోయినా, లోకం మనల్ని గుర్తించకపోయినా, లోకం మనల్ని అంగీకరించకపోయినా, లోకం మనల్ని ప్రేమించకపోయినా, దేవుడు ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తూ ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరించారు. ఇది ఎంత గొప్ప విషయం! ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నారని వాక్యం చదివిస్తోంది. పూర్వకాలంలో మీరు ఒక విషయాన్ని గమనించర్లేదో, మన భారతదేశంలో మనుషుల్ని 4 వర్ణాలుగా విభాగించారు. గొప్ప వర్ణం ఎవరు అంటే, గొప్ప వర్గం ఎవరు అంటే బ్రాహ్మణులు. 2వ వర్గం గొప్పవాళ్ళు ఎవరంటే క్షత్రియులు, రాజులు. 3వ గొప్ప వర్గం ఎవరు అంటే వైశ్యులు, వ్యాపారవేత్తలు. ఆ కిందున్నటువంటి ప్రతి కులాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాకుండా ఆ క్రింద బ్రతుకుతున్నటువంటి ప్రతి కులాన్ని, ఈరోజున్న అన్ని కులాల వాళ్ళని కూడా శూద్రులుగా మార్చేశారు. శూద్రజాతి వాళ్ళకి దేవాలయాల్లోకి వెళ్ళడానికి అధికారం కానీ అవకాశం కానీ లేదు. నేటికి ఆ జబ్బు మన భారతదేశంలో కనబడుతుంది, మీకు తెలియంది కాదు. నువ్వు తక్కువ కులమొడివి, నువ్వు మా గుడిలోనికి రావడానికి వీల్లేదంటారు. నువ్వు తక్కువ కులమొడివి కాబట్టి మా గుడిలో ప్రసాదం తినకూడదంటారు. నువ్వు తక్కువ కులమొడు కాబట్టి ఇక్కడ నీళ్లు తాగకూడదంటారు. మొన్న ఎక్కడో ఒక బాలుడు, ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి బాలుడు వాళ్ళ గుడిలో నీళ్లు తాగాడని చితక్కొట్టేశారు, పశువును బాధినట్టు బాధేశారు. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి వర్ణ వివక్ష, కుల వివక్ష మన భారతదేశంలో ఉండేది. ఈ గొప్ప కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళని చాలా అనగదొక్కేశారు, శూద్రుల్ని ముఖ్యంగా. ఈరోజున్న కాపు, కమ్మ, రెడ్డి, ఇంకా ఎవరైతే బలిజ, గౌడ, ఎవరెవరైతే పిలువబడుతున్నారో, మాల, మాదిగ, ఇలా చాలా కులాలు ఉన్నాయి కదా, చాలా కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ కూడా శూద్ర కులాలే మన భారతదేశ కుల వ్యవస్థ ప్రకారం. వాళ్ళందరినీ చిన్నచూపు చూసేవారు, వాళ్ళందరినీ కించపరిచేవారు, వాళ్ళందరినీ అవమానపరిచేవారు. ఇంకా కొన్ని దారుణాతి దారుణమైన సంఘటనలు ఏంటంటే, మనిషిని మనిషిగా చూడకుండా నువ్వు తక్కువ కులవాడివి కాబట్టి నువ్వు వెళుతుంటే రోడ్డు అపవిత్రం అయిపోద్ది కాబట్టి నీ మొలకు తాటాకు కట్టుకొని నడవాలి, నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీ పాదాలకున్న అపవిత్రత రోడ్డు మీద అంటుకుని మళ్ళీ మాకు అంటుకుపోకుండా ఈ తాటాకు దాన్ని తుడుచుకుంటూ వెళ్ళాలన్నట్టు ఎంత ఘోరమైన అవమానం చూడండి. ఈ ప్రకృతిలో ప్రతి మనిషికి దేవుడు సమానమైన హక్కులు ఇచ్చాడు. ఇక్కడ పుట్టిన ప్రతివాడికి దేవుడు సమానమైన హక్కు ఇచ్చాడు. నీకెంత బ్రతికే హక్కు ఉందో నాకు అంతే బ్రతికే హక్కు ఉంది. ఆ పాత ధర్మశాస్త్రం ఒకదాన్ని తీసుకొచ్చారు, మనుధర్మశాస్త్రం అని. అది చాలా భయంకరమైనది, చాలా దుర్మార్గమైనది, చాలా హేయమైనది. కనుక రాజ్యాంగ నిర్మాత దాన్ని కాల్చివేశాడు బహిరంగంగా. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు, మానవులకి సమానమైన హక్కులు లేకుండా చేస్తున్నారు.
మానవుల్ని బాధిస్తున్నారు, హింసిస్తున్నారు, భారతదేశంలో ఈ అంటరానితనం పేరుతో అమానుషాన్ని సృష్టిస్తున్నారు అని వెలివేయబడ్డవారుగా ఉన్నవారి పక్షాన చాలామంది పోరాటం చేశారు. తక్కువ కులాలుగా అవమానింపబడుతున్న వారి పక్షాన చాలామంది పోరాటం చేశారు. అయితే ప్రియులరా, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడన్న మాట ఎంత గొప్పదో బైబిల్ గ్రంథంలో కొరింథు పత్రికలో చెప్తున్నటువంటి ఆ మాట ఎంత గొప్పదో మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను. మన భారతదేశానికి చాలామంది మిషనరీలు వచ్చారు, చాలామంది మిషనరీలు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు సువార్త పరిచర్య జరిగిస్తూ ముందుగా దేవుని ఆలయానికి ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఎవరైతే తృణీకరింపబడిన వారుగా, ఎవరైతే వెలివేయబడిన వారుగా, ఎవరైతే అంటరాని వారుగా, ఎవరైతే శూద్రులుగా, శూద్ర కులాలుగా, మిమ్మల్ని అసలు మీరు అసలు ముట్టుకోకూడదు, మీరు అసలు దగ్గరికి రాకూడదు, మీరు మా ఇంట్లో భోజనం చేయకూడదు, మా ఆడవాళ్ళ వైపు కూడా మీరు కన్నెత్తి చూడకూడదు, అంటే వాళ్ళు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు మీరు తలుపులు వేసేసుకోవాలి, మీరు తలలు దించేసుకోవాలి, మా బావుల్లో నీళ్లు మీరు తాగకూడదు, మా చెరువుల్లో నీళ్లు మీరు తాగకూడదు, ఒకవేళ అలా మా చెరువుల్లో నీళ్లు మీరు తాగితే, మా బావుల్లో నీళ్లు మీరు తాగితే మిమ్మల్ని కొట్టి చంపేస్తాం అనేటువంటి హేయమైన చర్యలు జరుగుతున్నటువంటి కాలంలో సువార్త మొదట ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా? ఎవరైతే ఎన్నిక లేని వారిగా, ఎవరైతే శూద్రులుగా పిలువబడుతున్నారో దేవుడు సువార్తను వాళ్ళ దగ్గరికే పంపించాడు. మీరు సమాజంలో లేదా మీ దేశంలో ఎన్నిక లేని వారైతే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని హెచ్చిస్తున్నాను, నేను మిమ్మల్ని గణపరుస్తున్నాను, మీరు నాకు కావాలి అని దేవుడు మొదట ఆహ్వానం పలికి, ఎవరైతే చేదరింపబడుతున్నారో, ఎవరైతే అవమానింపబడుతున్నారో, ఎవరైతే త్రోసివేయబడ్డారో ఈ సమాజం చేత, వాళ్ళందరి దగ్గరికి దేవుడు తన మాటల్ని పంపించాడు, సువార్తను పంపించాడు, సువార్త ద్వారా వాళ్ళందరినీ ఆహ్వానించాడు. ఈరోజు దేశంలో అన్ని కులాల వారు, కుల మత ప్రాంత జాతి భేదాలు లేకుండా, ప్రపంచంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు ఈ క్రీస్తు మార్గంలోనికి రాగలుగుతున్నారు అంటే, సంఘములోనికి అడుగు పెట్టగలుగుతున్నారు అంటే, అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహద్భాగ్యం కాక మరేమిటి చెప్పండి. ఈ ప్రపంచం శూద్రుల్ని ఒద్దు పొమ్మంది, ఈ దేశం శూద్రుల్ని ఒద్దు పొమ్మంది, ఈ దేశపు దేవుళ్ళ గుడుల్లోనికి కూడా వాళ్ళు రాకూడదు, బయటకు పొమ్మని చెప్పారు. కానీ సర్వోన్నతుడైన దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు ఎన్నిక లేని వారిని తన హక్కును చేర్చుకోవడానికి పిలిచాడు, ఎన్నిక లేని వారిని తన పిల్లలుగా ఎన్నుకున్నాడు, వారికి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. సంఘము మీది అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు, మీరు శూద్రులు కాదు, రాజులైన యాజక సమూహం. అలానే మేము గొప్పవారము అని చెప్పుకుంటున్న వారిని కూడా ఆహ్వానించాడు, మీరు పాపులై ఉన్నారు, మీ పాపాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొంది, మీ పాపములు ఒప్పుకుని విడిచి నూతనమైన మనస్సు మార్చుకుని మీరు నా సన్నిధిలోకి అడుగు పెట్టండి, ఇక్కడ గొప్పవాడు చిన్నవాడు అనే భేదమేమీ లేదు, గొప్ప కులం తక్కువ కులం అనే భేదమేమీ లేదు, డబ్బున్నవాడు భేదవాడు అనే భేదమేమీ లేదు, ఇక్కడ అందరూ సమానమే, ఇక్కడ అందరూ సమానమే, అందరికీ సమానమైన స్థితిని కల్పించాడు ఆయన, అందరినీ సమానమైన స్థితిలో ఉంచాడు ఆయన. ఎంత గొప్ప మేలు చేశాడు మానవాళికి. అలా సంఘములోనికి ఆహ్వానించబడిన వారమే మనమందరము, సంఘములోనికి ఆహ్వానించబడిన వారం. అలా సంఘములో ఉన్నటువంటి మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో అర్థం చేసుకుని ఆ స్థితిని కాపాడుకుంటూ అనేకులకు వెలుగునిచ్చే దీపాలుగా దేవుని నామాన్ని మహిమపరచటానికి ఆయన పక్షాన నిలబడిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఒక సంఘం మీరు ప్రారంభించారు అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రాంతంలో మేము దేవునికి ప్రతినిధులుగా నిలబడుతున్నాము అని అర్థం. సంఘం ఎవరిది? వ్యక్తులదా దేవుందా? దేవునిది, వ్యక్తులది కాదు, ఏ వ్యక్తిది కాదు సంఘం. కానీ కొంతమంది అంటారు, సేవకులే, ఇది నా సంఘం, నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో, పో, ఇది నా సంఘం అంటారు. తప్పు తప్ప మాట, అసలు ఏ సేవకుడి నోటి వెంట ఆ మాట రాకూడదు. ఇది నా సంఘం, నేను కట్టిన సంఘం, నేను బాప్తిస్మ ఇస్తే మీరు వచ్చారు, నేను మీకు సువార్త ప్రకటించాను కాబట్టి నా సంఘం అని అనటానికి ఇదేం వ్యాపారం కాదు.
నాది అనే అధికారం ఏ సేవకుడికి లేదు. ఒకవేళ అన్నాడంటే అతను సాతాను సంబంధే సేవకుడు కాదు. సంఘం ఎవరిది అంటే సంఘమునకు శిరస్సు ఎవరట? బైబిల్ చెబుతోంది సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘమునకు శిరస్సు సేవకుడు కాదు, సేవకురాలు కాదు. సంఘం ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబానిది కాదు. సంఘము అనగా అందరిది. సంఘమునకు నాయకుడు ఎవరంటే దేవుడు. సంఘమునకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. సంఘములో నడిపించువాడెవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన నడిపింపులో, ఆయన నాయకత్వంలో క్రీస్తును శిరస్సుగా కలిగి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి క్రీస్తు యొక్క సంఘముగా మనమందరం ఇక్కడ కూడుకుంటున్నాం, ఆయనను గూర్చి నేర్చుకోవటానికి. ఇప్పుడు మీరందరూ ఈ ప్రాంతంలో ఎవరంటే దేవుని యొక్క ప్రతినిధులు. మరి దేవుని ప్రతినిధులు ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఆదివారం ఆరాధనకు వచ్చి సాయంత్రం బ్రాందీ షాప్ దగ్గర తాగిపడిపోయాడు అనుకోండి, దేవుని ప్రతినిధి అతను. ఆదివారం ఆరాధనకు వచ్చి సోమవారం నీళ్ల బిందుల దగ్గర గొడవ పడుతూ పచ్చిభూతులు మాట్లాడేస్తుంది అనుకోండి, మరియమ్మో మార్తమ్మో రౌతమ్మో ఎస్తేరమ్మో ఎవరో అమ్మ, ఆ పేర్లు ఉంటాయి కదా మన వాళ్ళకి, బూతులు మాట్లాడేస్తుంది అనుకోండి పచ్చిభూతులు, ఆవిడ దేవుని ప్రతినిధా కాదు. సంఘములో ఉన్నాము అని చెప్పుకుంటున్నామంటే మనం దేవుని ప్రతినిధులు అని అర్థం, దేవుని రాయబారులు అని అర్థం, దేవుని పక్షాన నిలబడిన వారం అని అర్థం. అందుకే ఎంత విలువైన మాట వ్రాయించాడు మన కొరకు. అసలు మనం అర్హులమే కాదు ఆ మాటకైనా, కానీ దేవుడు అంత గొప్పగా మనల్ని పిలిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం మీరు. సామాన్యులు కాదు, మీరు ఏర్పరచబడిన వంశం, మీరు రాజులు, మీరు యాజకులు, మీరు దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరి సొత్తట? నా సొత్తు. సెంటు భూమి ఉందనుకోండి మన పేరు మీద రిజిస్టర్ అయ్యి, ఎంత గొప్పగా చెప్పుకుంటుంది దాని గురించి. ఈ ల్యాండ్ ఎవరిది? నాది. ఈ ల్యాండ్కి అధికారి ఎవరు? నేను. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సమ్వన్. ఒక పర్సన్కి చెందిందని ఆ పర్సన్ పేరు గొప్పగా చెప్తారు. ఈ ల్యాండ్ నాది, ఈ సైట్ నాది, ఈ పొలం నాది, ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది, ఈ బంగారం నాది, ఈ వెండి నాది, ఈ డబ్బు నాది, ఈ కారు నాది, ఈ బంగ్లా నాది, ఈ ఐటెం నాది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనుషులందరూ నిన్ను విలువలేని వాడిగా ఎంచితే, మనుషులందరూ నిన్ను విలువలేని దానిగా ఎంచితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వే నా సొత్తు అంటున్నాడు. సొత్తు అంటే, సొత్తు అంటే సంపద, ఆస్తి. మీరింటికి వెళ్ళి మీ భార్యని నీ ఆస్తి ఏదని అడగండి. నా ఆస్తి అండి అని వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఏదైతే ఉందో దానికోసం వెతుకుతుంటుంది. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన దానికోసం ఆలోచిస్తుంది. నీ ఆస్తి ఏదంటే నువ్వే నా ఆస్తి అని చెప్పదు, చెప్తుందా? ఇంకా నా ఆస్తి ఇంకెవరు ఉన్నారండి, మీరేనా ఆస్తి అండి అంటదా? అలా అందు. నా ఆస్తి మా నాన్నగారు కట్నం ఇచ్చినటువంటి ఆ డబ్బులు, ఆ రోజు పెట్టినటువంటి బంగారం, అప్పుడు పెట్టినటువంటి వస్తువులు, ఇంకా అప్పుడు ఇచ్చినటువంటి పొలం లేదా అప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు వగైరా 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 చెట్టా ఏదైతే తెచ్చుకున్నదో ఇవన్నీ నా ఆస్తులు అని చెప్తుంది. సరే భర్త దగ్గరికి వెళ్ళి ఏదయ్యా నీ ఆస్తి అని నువ్వు మీరు అడిగితే, మీ భర్తని మీ ఆస్తి ఏదండి అని అడిగితే, నా ఆస్తి గురించి నీకెందుకు, అప్పుడే చెప్పాం కదా పెళ్లి టైంలో 2 ఎకరాల పొలం ఉంది, ఇక్కడేమో తోట ఉంది, అక్కడేమో ఇల్లు ఉంది, అక్కడేమో ఖాళీ స్థలం ఉంది, పలానా చోట బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, మాదేమో పెద్ద ఫ్యామిలీ, నాకు ఒక బండి ఉంది, కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏంది నా ఆస్తి అంటే ఈ ఆస్తి అంతా చెప్పుకొస్తాడు. నువ్వే నా ఆస్తే బాబు అంటాడా? నీకంటే గొప్ప ఆస్తే ఉంది నాకు, గుణవతియకు భార్య దొరుకుట అరుదు అన్నాడు దేవుడు. అటుది దేనికంటే ముత్యము, ముత్యముల కంటే ముత్యములు, వాటన్నిటికంటే అమూల్యమైంది అన్నాడు. నీకంటే నాకు ఇంకా గొప్ప ఆస్తే ఉంది, నువ్వే నా సొత్తు, నువ్వే నా సంపద అని అంటాడా భర్త?
అండు భార్య అందు భర్త అండు. పోనీ మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి ఏదని అడగండి, అప్పుడే వచ్చేసావా మేము చావకముందే అంటారు. మేము చచ్చకిస్తాంలే, మా అనంతరం అంతా నీదే కదా అంటారు తప్ప, మాకు ఆస్తి ఉంది తల్లి, నువ్వే నా ఆస్తి, మీ పిల్లలే మా ఆస్తి అని తల్లిదండ్రులు అన్నారు. ఈ లోకం ఆస్తి అనగానే, సంపద అనగానే, సొత్తు అనగానే బాహ్యంగా కనబడే వాటిని చూపిస్తుంది. కళ్ళ ముందు బాహ్యంగా కనబడే వాటిని చూపిస్తూ ఇవే మా ఆస్తులు, ఇవే మా అంతస్తులు అని చెప్పుకుంటున్నాం మనం. కానీ ఎవ్వరు ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్ళం. ఎవరైతే గొప్ప ఆస్తి అని చెప్పుకుంటున్నారో, కోట్లు సంపాదించారో, లక్షలు సంపాదించారో, వాళ్ళు చచ్చిపోయినప్పుడు, ఈ మధ్య అయితే చిల్లర కూడా చల్లట్లేదు, పూర్వం అయితే ఏం చల్లేవారు, శవం మీద చిల్లర చల్లేవారు, ఇప్పుడు అది లేదు. ఎందుకు చిల్లర వేస్ట్ అనుకుంటున్నారు, చిల్లర కూడా చల్లకుండానే తీసుకెళ్ళిపోతున్నారు. పూర్వం చల్లేవారు చిల్లర, కానీ కోట్లు సంపాదించాడు కదా అని నోట్లు చల్లుతారా అంటే చల్లరు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, కోట్లు సంపాదించాడు కదా అని నోట్లు చల్లరు, చల్లుతారా? ఈ 2000 నోట్లు, 500 నోట్లు చల్లుతున్నారనుకోండి, ఊరు ఊరంతా శవ వెనకాలే ఉంటుంది కదా. ఎంతమంది జనాలు వచ్చేసారంటే శవం చుట్టూ అనుకుంటారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? నోటు కోసం వచ్చారు, పోయినోడు కోసం కాదు, శవం కోసం కాదు. కాబట్టి మనం ఎంత సంపాదించినా పట్టుకెళ్ళని ఆస్తుల్ని, అంతస్తుల్ని మా సొత్తు అని చెప్పుకుంటున్నాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడు. నీ భార్య మాట చెప్పదు, నీ భర్త మాట చెప్పదు, నీ పిల్లల మాట, పిల్లల్ని అడగండి మీ ఆస్తి ఏదిరా అని అడగండి. అమ్మా నాన్న మీరేమో ఆస్తి అంటారా? ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పేరు రాసి చూడండి, తర్వాత భార్యను తీసుకుని ఎక్కడికో పోతాడు, మళ్ళీ మీ మొహం కూడా చూడు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారంటే మళ్ళీ తల్లిదండ్రులు ఊసే ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర పర్ఫ్యూమ్ లేదు, ఇప్పుడు చెమట వాసన వస్తుంది కదా. ప్రపంచంలో ఎవ్వరు అనని మాట దేవుడు సంఘాన్ని ఉద్దేశించి అన్నాడు, మీరు నా సొత్తు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత ప్రేమించాడు సంఘాన్ని, ఎంత ఉన్నతమైన స్థితిలో నిలిపాడు సంఘాన్ని. దీన్ని కాదు ఆయన ప్రేమించింది. సంఘం అంటే ఏది? సంఘం అంటే ఎవరు? మీ చర్చేది అనగానే ఏం చేస్తారు మీరు? మీ చర్చేది అనగానే దేని చూపిస్తారు? అదిగో అదే 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 అదిగో అదే అంటారా? నో, చర్చ్ అనగానే దేని చూపించాలి? వీఆర్ ద చర్చ్, జీవము గల దేవుని సంఘము అనగా ఎవరు? మేము. చర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో సంఘము అని అర్థం. సంఘము అంటే ఇది కాదు, రాళ్లతో కట్టింది కాదు, సిమెంట్తో కట్టింది కాదు. వీఆర్ ద చర్చ్, వీఆర్ ఆల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము, మనమందరము ఆయన శరీరములో అవయవములమై ఉన్నాము. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ఆల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో కాబట్టి జీవముగల దేవుని సంఘము అనగానే మనం ఎప్పుడు కూడా చూసారా, ఎంత యేసుప్రభు వారికి కూడా అలాగే చూపిస్తున్నారట, ఈ దేవాలయము చూడు ప్రభు ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత రమ్యంగా ఉందో అంటే ఆయన ఏమన్నారు? రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోవు దినములు వచ్చిచున్నవి, నా మాట తథ్యం అన్నాడు. క్రీస్తు శకం 70లో ఆ దేవాలయాన్ని కూల్చేశారు ప్రభు పునరుద్ధానం తర్వాత. అపోస్తలుల పరిచర్య జరుగుతున్నప్పుడు యెరూషలేములో కట్టబడినటువంటి ఆ దేవాలయం క్రీస్తు శకం 70లో కూల్చేశారు. లేదు, ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు. మొన్న నేను వెళ్ళినప్పుడు ఆ టూంబ్, అదంతా వీడియోస్ కూడా చూపించాను మీకు యూట్యూబ్లో, అక్కడ ఏముందో గోల్డెన్ టూంబ్ ఉంది, అక్కడ ఇదివరకు దేవాలయం ఉండేది. నేను లాస్ట్ వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టాం, ఐఫర్ గాడ్ విజయప్రసాద్ రెడ్డిలో మీకు అవి అవైలబుల్గా ఉన్నాయి, చూడొచ్చు. మన గెత్సెమనే తోట వీడియో చూపించినప్పుడు కూడా అందులో కూడా చూపించాం. అక్కడ దేవాలయం లేదు. ఇప్పటికే చాలామంది అమాయక క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, యెరూషలేము వెళ్ళిపోతే అక్కడ బంగారు దేవాలయం ఉంది, ఒక కాసు తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారు. కాసు లేదు, పీసు లేదు, అక్కడ ఏం లేదు. కూల్చేశారు ఎప్పుడో, సొలొమోను కట్టిన దేవాలయం ఎప్పుడో కూల్చేశారు బబులోను రాజు కాలంలో. ఆ తర్వాత ఎజ్రా గారి నాయకత్వంలో కట్టబడినటువంటి రెండో మందిరం యేసుప్రభు వారి మరణానంతరం, ఆయన పునరుద్ధానం అనంతరం క్రీస్తు శకం 70లో దాన్ని కూడా కూల్చేశారు. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు.
దేవుడు కూడా మందిరం అనగానే అది అనట్లేదు. పాత నిబంధన కాలంలో అది మందిరం అనుకునేవారు. అది కట్టిన సొలొమోనే అందులో మీరు ఉండరనేశాడు. ఆకాశమేమో నీ సింహాసనం, భూమేమో నీ పాదపీఠం, మేం కట్టిన మందిరం నీకెలా పడుతుందయ్యా, నువ్వు ఎలా ఉండగలవు అందులో, అది నీకు సూటబుల్ కాదు. మరి ఏది నా మందిరం, ఏది మేమే నీ మందిరం అయ్యా, మేమే నీ మందిరం. ఎవరో ఒక ఆయన పాట రాశాడు గతంలో, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. మంచి పాట. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉంటాడు. అంటే గుండె అంటే వాళ్ళ భాషలో హృదయం అనుకోవాలి, ప్రాసభావందని వాడు ఉంటారు. వాస్తవానికి హృదయం గుండె ఒకటి కాదు, అది కూడా ఒక పాటలో చెప్పాను నేను. గుండె అనేది శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసేది, శరీరానికి సంబంధించింది. హృదయం అనేది ఆత్మకు సంబంధించింది. గుండె హృదయం రెండు ఒకటి కాదు, హృదయం అనేది ఆత్మకు సంబంధించింది. ఆత్మ మన కంటికి కనబడేది కాదు, అది మనలో ఎక్కడో నిక్షిప్తమై ఉంది, మనలో ఆ శరీరంలో నిక్షిప్తమైంది. ఎలా ఎప్పుడు ఎలా బయటకు వచ్చేస్తుందో, ఎలా వెళ్ళిపోద్దో, ఎవరికి ఇంతవరకు అంతు చిక్కలేదు, ఎవరు ఇంతవరకు ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కాబట్టి సంఘమా, నిన్ను దేవుడు నా సొత్తు అని పిలుస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అలా పిలవలేదు, ఎవ్వరు పిలవలేదు. నా ఆస్తి నువ్వే అన్నాడు మనిషిని చూపించి, కానీ దేవుని చూపించి ఎవరైనా నువ్వే నా ఆస్తి అయ్యా అంటారా, అంటారా, ఎప్పుడైనా అన్నారా? అన్నీ కోల్పోయినాయట, అన్నీ కోల్పోయాయి. అన్నీ కోల్పోయిన తర్వాత ఏమీ లేదు, చిల్లి గవ కూడా లేదు. చిల్లి గవ కూడా లేకపోతే అప్పుడు రోడ్డు మీద అలా నిలబడిపోతే ఆస్తి అంతా పోయిందా అని ఎవరైనా అడిగితే, నో, నా ఆస్తి చాలా ఉంది, అది ఎప్పటికీ పోదు, ఆయనే నా ఆస్తి అని చెప్పగలిగే ధైర్యం ఉందా మన దగ్గర? ఆయనే నా ఆస్తి, ఆయనే నా సొత్తు, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా సమస్తం, నా శైలము, నా కొండ, నా కోట ఆయనే. ఆ విశ్వాసపు స్థాయి ఉండాలి మనలో, గుర్తుపెట్టుకోండి. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా నీతో లేకపోయినా, డోంట్ కేర్ ఎనీబడి. ఎవరు నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎవరు నీ పక్షాన నిలబడినా నిలబడకపోయినా, వై డోంట్ కేర్ ఎనీబడి అన్నట్టు ఉండాలి. ఎందుకు, నా ఆస్తి నా దేవుడు, నా బలము ఆయనే, నా బలము, నా శైలము, నా కోట, నేను దాగు చోటు, నా ఎత్తైన కొండ, నా బలమైన దుర్గము. My Lord is my strength. My Lord is my power. చెప్పాలా మాట, ఆ స్థాయిలో ఉండాలి మన విశ్వాసం. నా దేవుడే నా బలము, నా దేవుడే నా శక్తి. My Lord is my everything. నా దేవుడు నాకు సమస్తించి నాకు సంబంధించిన సమస్తం ఆయనే, ఆయనే నా ఆస్తి. ఈ టైపు విశ్వాసం లేరు కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, నా పిల్లలే నా ఆస్తి, నా సొత్తైన ప్రజలు, నా సొత్తు, నా సొత్తు. గొప్ప మాట మాట్లాడాడు ప్రియులారా మన గురించి. ఆ మాట చాలదండి మనకి, ఆ మాట చాలదండి. మనొక అభిమాని అంటున్నాడట, ఎందుకయ్యా ఇలాంటి పనికిమాలిన పనులు చేసి ఆ హీరోల కోసం చచ్చిపోతారు? మీరు అక్కడికి వెళ్ళి ఆ పైకి ఎక్కకపోతే ఆ కరెంటు దిగి తగలకపోయి ఉండేది కదా, ఆ కరెంటు దిగి తగలకపోయి ఉంటే మీరు చచ్చిపోయి ఉండేవారు కాదు కదా. ఎందుకు మీ అమ్మా నాన్నలకు దుఃఖాన్ని మిగులుస్తారు? నీ భార్యకి ఎందుకు పుస్తలు తెంపుతారు, దుఃఖాన్ని మిగులుస్తారు? ఎవడో హీరో వచ్చాడు, ఫంక్షన్ పెట్టుకున్నాడు, మాట్లాడతాడు, నాలుగు మాటలు మాయ మాటలు చెప్తాడు, పోతాడు. అతని కోసం మీరు చావాలా అంటే ఒకడు అంటున్నాడట, అమ్మ హీరో కోసం చావడం కంటే అదృష్టం ఏముందంటున్నాడు. అసలు ఆ హీరోకు నువ్వు ఎవడో కూడా తెలియదు, ఎవడో కూడా తెలియదు. మా హీరో కోసం నేను చచ్చిపోతా, మీ హీరో నీ కోసం చచ్చిపోతాడా? నో, సినిమాల్లో చచ్చిపోతాడు, ఎందుకంటే మళ్ళీ బతుకుతారు కాబట్టి. సినిమాల్లో చచ్చిపోతే అది నిజమైన చావా, నకిలీ చావా? నకిలీ చావు. 100 గుళ్ళు దూరిపోయినా పర్వాలేదు, పేక తెగిపోయినా పర్వాలేదు, తలక ఎగిరిపోయినా పర్వాలేదు, కత్తులు దిగిపోయినా పర్వాలేదు, బాంబులు పేలిపోయినా పర్వాలేదు, ఆపరేషన్ల మీద ఆపరేషన్లు అయిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. ఎందుకంటే అదంతా ట్రాష్, దట్స్ ఏ మూవీ, అదంతా నాటకం, నటన. అందులో నీ కోసం
ఇక్కడ కాల్చరా అక్కడ కాల్చరా అని కూడా అంటాడు. ఎందుకు నిజంగా కాల్చరు కాబట్టి. అవన్నీ అబద్ధాలు. నీకోసం నీ హీరో చావడు, కానీ నీ హీరో కోసం నువ్వు ఏమైపోతావు? చచ్చిపోతావు. వాళ్ళు అంటారు, అభిమానులు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం? నా అభిమానులే నాకు సర్వం, నా అభిమానులే నా ఆస్తి, నా అభిమానులే నా బలం, నా అభిమానుల కోసం నేను ఏమైనా చేస్తాను, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా గుండె అంటారు. ఇవన్నీ మైక్లో వినడానికి బాగుండే మాటలు, మైక్లో వినడానికి బాగుంటే అవి చూసి వీళ్ళు ఓ ఓ ఉప్పొంగిపోయి కేకలేసేసి ఏళ్ళేసేసి ఓ విజిల్సి కొట్టేసి, మా హీరో మా గురించి ఏమన్నాడు తెలుసా, మా హీరో మా గురించి ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా, మా హీరో మా గురించి ఎంత ఉన్నతంగా మాట్లాడు తెలుసా అని ఓ తబ్బిబ్బైపోతుంటారు. కానీ నీ హీరో నువ్వు గుమ్మ ముందుకు వెళ్ళి నిలబడితే కనీసం నీ దగ్గరకు కూడా రానివ్వడు. కానీ మన హీరో లార్డ్ జీసస్ క్రైస్ట్ రియల్ హీరో వడక్కుండా నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వు అడగలేదు ఆయన్ని, ప్రభువా నా పాపం కొరకు మరణించు ప్రభువా, నా పాపానికి విమోచన గావించు ప్రభువా, నా పాపానికి ప్రక్షాళన చేయి ప్రభువా. నువ్వు అడిగావా? అడగలేదు. అడగకుండానే మన కొరకు తన సమస్తాన్ని దారపోశాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు. ఆయన తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, సమస్తాన్ని మన కోసం విడిచిపెట్టేశాడు, సమస్తాన్ని మన కోసం త్యాగం చేసేసాడు. తన ఒంటిలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా కడదాకా చివరిదాకా కార్చేశాడు. అలాంటి పవిత్ర ప్రేమతో నిన్ను కొన్నాడు. అందుకే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని బైబిల్ చెబుతోంది. ఏంటట సంఘము? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దాదాపుగా ఆదివారం మూడు చోట్ల ఆరాధనలు జరుగుతాయి మా, ఒకటి బలభద్రపురం అయితే, ఒకటి రాజమండ్రి అయితే, ఇంకొకటి మండపేట. మూడు చోట్ల కూడా చాలా బలమైన సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలో కూడా ఒక మాట చెబుతూ ఉంటాను, ఈ సంఘం ఎలా స్థాపించబడింది అంటే పలానా విజయప్రసాద్ రెడ్డి గారి వల్ల అండి, ఆయన వచ్చి మాకు వాకింగ్ చెప్పాడండి, ఆయన మాకు బాప్తిస్మం ఇచ్చాడండి, ఆయన ద్వారానే మేము ఈరోజు స్థితిలో ఉన్నామండి, కాబట్టి ఈ సంఘం ఆయిందండి అనే పిచ్చి మాటలు మాట్లాడకండి అంటాను. ఎవరు అలా మాట్లాడకూడదు, తప్పు. సంఘం నా రక్తం వల్ల కట్టబడినది కాదు. సంఘం కోసం నేను రక్తం కార్చలేదు, సంఘం కోసం నేను ప్రాణం పెట్టలేదు. ప్రాణం పెట్టిన వాని గూర్చి సంఘానికి బోధించటానికి ఆయన పక్షాన ఒక పనివానిగా ఒక దాసునిగా నిలువబడిన వారము మాత్రమే మనమందరము. అంతే తప్ప ఇది ఎవరిదయ్యా సంఘం? పలానా పాస్టర్ గారిదండి. ఈ సంఘం ఎవరిదయ్యా? పలానా క్రీస్తుదని చెప్పలేవా? ఆ క్రీస్తు సంఘంలో, ఆ దేవుని సంఘంలో ఎవరయ్యా సేవకుడని అడగాలి నువ్వు. అక్కడ పనిచేస్తున్న సేవకుడెవరు? ఆయన సంఘంలో పనిచేస్తున్న సేవకుడెవరు? రాజమండ్రి సంఘంలో, క్రీస్తు సంఘంలో పనిచేస్తున్న సేవకుడెవరంటే పలానా విజయప్రసాద్ అని చెప్పు. అంతేగాని పలానా సంఘం ఆయిందట కదండి అని అనుకు, తప్పు. సంఘం మనస్వరక్తమిచ్చి సంపాదించినది కాదు. అది అద్భుతమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిజమైన ప్రేమ, దైవ ప్రేమ, నిన్నే తన ఆస్తిగా చెప్పుకుంటున్న ప్రేమ. నువ్వే నా ఆస్తి ఎవరు చెప్పరు అలాగా? ఎవరు చెప్పరు? పోనీ పెళ్లి కుదిరిన అబ్బాయిని అడుగుతాం అనుకుంటున్నారా? పెళ్లి కుదిరిన అమ్మాయిని, మన లవర్స్ ఒకటి ఎక్కువైపోయారు కదా, పోనీ లవర్స్ని అడగమనండి. ఒకళ్ళొకళ్ళు వెళ్ళి లవర్ దగ్గరికి వెళ్ళి ఒక మెసేజ్ పెట్టు సరదాగా, నీ ఆస్తి ఏది అని అడుగు, నీ ఆస్తి ఎంత అని అడుగు, నీ ఆస్తి ఎక్కడుంది అని అడుగు. వెంటనే రిప్లై, నువ్వే నా ఆస్తి అని రాదు, ఏ నా ఆస్తి గురించి అడుగుతున్నావే, ఎంత అయితే నీకెందుకు, కొట్టేద్దామనా అని. లేకపోతే నీ దగ్గర మెప్పు పొందడం కోసం ఉన్నవి లేనివి, ఆ పక్కన ఉన్న 100 ఎకరాలు మావే, ఈ పక్కన ఉన్న 20 ఎకరాలు మావే, ఆ బిల్డింగ్లు అన్నీ మావే అని మరి గాలి మాటలు చెప్తేనే కదా పనులు అవుతాయి. సో అలా మాయ మాటలు చెప్పినా చెప్పొచ్చు, ఏలూరు అంతా మాదే, విజయవాడ అంతా మాదే, గుడివాడ అంతా మాదే అనొచ్చు. అంతే తప్ప నువ్వే నా ఆస్తిని నిన్నెవరు స్వీకరించరు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరికి వద్దు, కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ తండ్రికి కావాలి. అది ప్రేమ కాదా చెప్పు, అంతకంటే ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరికి వద్దు,
నువ్వు బ్రతుకున్నగానే కావాలి. అందుకే చచ్చిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తారు? మనల్ని కన్నీటితో ఏం చేస్తారట? కన్నీటితో ఏం చేస్తారట? సాగనంపుతారట. ఎంతో ప్రేమించే భార్య, నిజంగా ప్రేమించే భార్య కూడా భర్త అక్కర్లేదు. ఇంకా నిజంగా ప్రేమించే భర్త కూడా భార్య అక్కర్లేదు. ఒకవేళ ఇంట్లో ఉంచుకుందాం, బాక్స్లో పెట్టుకుందామన్నా మెయింటెనెన్స్ ఎక్కువైపోద్ది. ఎందుకంటే శవం మందైనా కంపు మరి కామన్గా వస్తుంది కదా. శవం మన భర్తదైనా, శవం మన భార్యదైనా వాసన కామన్గా వస్తుంది. మరి ఇక సహజ సిద్ధంగా వాసన వస్తుంది. ఎందుకంటే డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది, ఉండే కొలది కుళ్ళిపోతూ ఉంటుంది, వాసన కొడతా ఉంటాం మనం. ఇప్పుడే సువాసన వస్తాం చెంటు కొట్టుకొని. చచ్చాక నీ దగ్గర, నా దగ్గర, మన అందరి దగ్గర దుర్వాసనే దుర్వాసన. అసలు ఉండగలరా ఎవరైనా మన పక్కన? ఉండగలరా? ముక్కు మూసుకొని వెళ్ళిపోతారు. బాబు నీకు నమస్కారం, తొందరగా తీసుకుపోండి బాబు, మట్టిలో కప్పెట్టేయండి లేదా కాల్చిపడేయండి అంటారు కదా. అందుకని ఎవరు ఉంచుకోరండి, ఏడుస్తారు అంతే. పెద్ద పెద్దోళ్ళు చచ్చిపోయినా, గొప్ప గొప్ప వాళ్ళు చచ్చిపోయినా మనం మామూలు చెక్కలతో కాల్చేస్తే వాళ్ళు గంధపు చెక్కలతో కాల్చుతారు, అంతే తేడా. ఏ చెక్క అయితే ఏముంది, బూడిద మిగిలేదు బూడిదే కదా. నువ్వు గంధపు చెక్కతో కాల్చినా మిగిలేదు బూడిదే. వేప చెక్కతో మామూలు ఎందుకు పనికిరాని చెక్కతో కాల్చినా మిగిలేది ఆ బూడిదే. అలా కాల్చేస్తారు అంతే, అంతే తప్ప ఎవరు ఉంచుకోరు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ దేహాన్ని ప్రకృతిలో భద్రపరుస్తున్నాడు దేవుడు. మృతుల పునరుద్ధానంలో మరలా తిరిగి దాన్ని మనకిస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మను పరదేశులో నెమ్మది పొందే ప్రదేశంలో ఉంచబోతున్నాడు దేవుడు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు మనము బ్రతికినను ప్రభువారమే, చనిపోయినను ప్రభువారమే. ఈ లోకంలో ఎవరైనా ఒక్కరిని చూపించండి ఆ మాట చెప్పేవాళ్ళని, ఒక్కరిని చూపించండి. మీ లవర్లో ఉన్నారా, మీ భార్యలో ఉన్నారా, మీ భర్తల్లో ఉన్నారా, మీ భాగస్వామిగా ఉన్నారా, మీ పిల్లల్లో ఉన్నారా, తల్లిదండ్రుల్లో ఉన్నారా, బంధువుల్లో ఉన్నారా, స్నేహితులు ఎవరున్నారు, ఎక్కడున్నారు? ఎక్కడా లేరు. నో, ఎక్కడ మనకు కనబడరు. మనము చనిపోయినను ఆయన వారమే, మనము బ్రతికినను ఆయన వారమే. సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్పదైన ఆధిక్యత, గొప్ప ఆధిక్యత. సంఘాన్ని అంత గొప్ప స్థితిలో ఉంచాడు. మీరు మాట్లాడండి నేను వింటాను, మీరు ప్రార్థించండి నేను వింటాను, మీరు పాడండి నేను వింటాను, మీరు వాక్యం నేర్చుకోండి నేను మీతో ఉంటాను, మీరు నా కోసం బ్రతకండి నేను మిమ్మల్ని నిత్యం కాపాడుకుంటాను. ఎంత గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి మనకి, ఎంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. సంఘం అంటే చిన్నది కాదండి, చాలా గొప్పది. సంఘం యొక్క ప్రార్థన కూడా చాలా బలమైంది. నిజంగా సత్యాన్ని అనుసరించే సంఘం అయితే, ఆ సంఘం ప్రార్థిస్తే చెరసాల పునాదులు ఏమైపోయాయి? కదిలిపోయాయి, పగిలిపోయాయి. అలాంటి గొప్పదైన సంఘం, సంఘానికి ఉన్న శక్తి అలాంటిది. కానీ చాలామంది ఈ మధ్య సంఘాన్ని ఏమనుకుంటున్నారంటే, ఒకడు అనుకుంటున్నాడు సంఘం అంటే ఆవు లాంటిది, పిండుకోవడానికి పనిచేస్తుంది. తప్పండి. మనం, మన ధనం, మన జీవనం, మన జీవితం, మనకున్న సమస్తం ఎవరి కొరకు? దేవుని కొరకు ఉపయోగపడాలి. సంఘములో కానుకల సేకరణ కార్యక్రమం. ఎందుకు కానుకల సేకరణ కార్యక్రమం చేస్తారు తెలుసా? అసలు ప్రారంభం నుండి కానుకలు ఎందుకు సేకరించారు తెలుసా? నెంబర్ 1, ఫస్ట్ ప్రియారిటీ దేవుని పని కొరకు. నెంబర్ 2, సంఘములో ఉన్నటువంటి భేదల్ని ఆదుకోవటం కొరకు. నెంబర్ 1 ఏంటి? దేవుని పని కొరకు. నెంబర్ 2, సంఘములో ఉన్నటువంటి భేదల్ని ఆదుకోవడం కొరకు. నెంబర్ 3, సంఘం కొరకు పాటుపడుతున్నటువంటి సేవకుడి పోషణ కొరకు. ఈ మూడు కార్యాలు జరగాలి. ఒకటి పోషణ అయితే, రెండోది భేదాలను ఆదుకోవడం అయితే, మూడోది దేవుని కార్యాలు జరగడం. దానికోసమే సంఘం కానుకలు సమర్పించింది. కానుకలు సమర్పణ అనగానే మనం అది కూడా ఎలా చేస్తాం మనం? ఎప్పుడు చూడండి, కానుకల సమర్పణ అనగానే, నేను మొన్న కూడా చెప్పాను, సంఘాలు డెవలప్ అవ్వకపోవడానికి గల కారణం, ముఖ్యంగా క్రైస్తవ్యంలో సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటే, సంఘ అభివృద్ధి కొరకు ఎవరు ఇవ్వరు. నువ్వు ఇస్తేనే కదా సంఘం అభివృద్ధి చెందుతుంది, నువ్వు ఇవ్వకపోతే సంఘం అభివృద్ధి చెందదు. సో మనం దేవుని పని కొరకంటే వెనకాడతాం. అందుకే చూడండి, చాలామంది కానుక అనగానే ఎప్పుడు 10 రూపాయల కాగితాలే వెతుకుతారు. ఏమంటే, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను,
మీ బంధువులు పెళ్ళిళ్ళు అవుతాయి కదా, మీ సహోదరులు మీ బంధువులు పెళ్ళిళ్ళు అవుతాయి కదా, నేరుగా 10 రూపాయలు తీసుకెళ్ళి చదివింపు కార్యక్రమం చేశారండి. వెళ్ళండి, వెళ్ళి 10 రూపాయలు మీ పేరు ఏదైతే ఆ పేరు, ఇంటి పేరుతో సహా ఊరి పేరుతో సహా ఇంత పొడుగు రాయించండి, మందులో మీ భర్త పేరు, బంధువులు అన్నీ రాయించేసి, ఎంతమ్మా ఈ పుష్పవతి వేడుకకు వచ్చావు, ఎంత ఇస్తున్నావు, వివాహానికి హాజరయ్యావు, ఎంత చదివింపు అని. మీరేమంటారు చదివింపు అని అంటారు, ఏమంటారు కట్నం అంటారా, ఆహా అది కూడా కట్నమేనేమో. సో ఆ కట్నాలు ఇస్తారు కదా, ఎంతెంత 10 రూపాయలండి మా కట్నం, ఇది 10 రూపాయలు మా కట్నం అని చెప్పండి, వాళ్ళు అసలు ఎలా చూస్తారు మీ వైపు? ఇంకో 100 కలిపి మీ చేతిలో పెట్టి 110 తీసుకుని వెళ్ళంటారు, అంతే కదా. అంటే నీ బంధువు కూడా నువ్వు ఇచ్చే 10ని ఇష్టపడ్డు, కానీ దేవుని పని కొరకు, దేవుని పని కొరకు మనల్ని ఏర్పరచుకుంటే మనం ఎంత ఇస్తాం? ఆ 10 పడేస్తాం. కానీ మనం సంపాదించే సంపాదనలో శ్రేష్ట భాగం నా తండ్రి పని కొరకు ఖర్చు కావాలని అనుకోం. శ్రేష్ట భాగం నా తండ్రి పని కొరకు ఖర్చు కావాలి. సువార్త పరిచర్య జరగాలి ఆ ధనం ద్వారా, భేదలను ఆదుకోవాలి ఆ ధనం ద్వారా. మనం మింగేయడానికి కాదా డబ్బులు? కానీ చాలా సంఘాల్లో కానుకలు కూడా దుర్వినియోగం అవుతూ ఉంటాయి. ఎవడో పొలాలు కొనుక్కోవడానికి, స్థలాలు కొనుక్కోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి వాడుతుంటారు వాటిని. నో, సంఘములో మనం ఇచ్చే ప్రతి రూపాయి, ఈవెన్ సేవకుడిగా నేను కూడా ఇవ్వాల్సిందే, మీరు కూడా ఇవ్వాల్సిందే. మనం అందరం కలిసి సమిష్టిగా కొంత ధనాన్ని ఎందుకు పోగు చేస్తున్నాం కానుకల రూపంలో అంటే, ఆ ధనంతో దేవుని పరిచర్య ఉన్నతంగా జరిగించాలి, భేదల్ని సహకరించాలి. సంఘంలోనే చాలామంది భేదలు ఉంటారు, వాళ్ళకి ఏదో అవసరం రావచ్చు, పాపం వాళ్ళ ఏదో ప్రాణాపాయ పరిస్థితులు ఉండొచ్చు, అప్పుడు ఎవరు ఆదుకోవాలి? సంఘం ఆదుకోవాలి. ఇంకా మనకు సహోదర ప్రేమే ఉంది, ఆదుకోకపోతే మనకు సహోదర ప్రేమే ఉంది, నీ చావు నువ్వు చావు మా చావు మేము చేస్తామంటే అది దేవుని ప్రేమ అది కాదు. సంఘం ఆదుకోవాలి. ఒకరి సుఖదుఖములు ఏంది, ఒకరు ఏమవ్వాలట? పాలిభాగం తీసుకోమన్నాడు దేవుడు. సో మనమే ఆదుకోవాలి. మన దగ్గర కానుకలు సంపాదిస్తున్నాం, కానుకలు పోగు చేస్తున్నాం, ఆ కానుకలను ఒక చోట పెడుతున్నాం, అందులో ఎవరైనా ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉండి, మందులు కొనుక్కోలేని స్థితిలో భేదలు ఉంటే, అన్నం లేని స్థితిలో భేదలు ఉంటే, వస్త్రాలు లేని స్థితిలో భేదలు ఉంటే, ఆ ధనాన్ని వాళ్ళ కోసం ఖర్చు చేయాలి. కానీ చాలా సంఘాలు చూస్తూ ఉంటాను, కానుకలు బాగా పోగు చేస్తారు, సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతారు, 30 మేకలు 40 కోళ్ళు తెచ్చుకుని మింగేస్తారు. అంటే వారం వారం పోగేసిన ధనం దేనికి పోయింది? మేకలకి కోళ్ళకి పోయిందా? అందుకే దేవుడు నిన్ను పోగు చేయమన్నాడు. అదే కానుక. కానుక అంటే ఎవరికి? కానుక అంటే అర్థం తెలుసా మీకు? కానుక అంటే గిఫ్ట్ అని. కానుక అంటే ఏంటి? గిఫ్ట్. అప్పుడప్పుడు పెళ్లి కార్డుల్లో కానుకలు స్వీకరించబడవు అని రాస్తారు. అంటే ఏంటి, మీ గిఫ్ట్లు మాకు వద్దని రాస్తారు. ఈ మధ్య పెళ్ళిళ్ళు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది చాలా పెళ్ళిళ్ళు. అంటే భేదవాళ్ళు రాయట్లేదు కానీ కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం రాస్తున్నారు, మీ కానుకలు మాకు వద్దు, ఎవరు కానుకలు తీసుకురావద్దు, స్వీకరించబడని కార్డు మీద రాస్తున్నారు, ఇన్విటేషన్ కార్డు మీద. కానుక అంటే దేవునికి మనం ప్రేమతో ఇచ్చేది, అది చిల్లరగా ఉండకూడదు. మనం ఇచ్చే అంటే భేదవాడైతే ఇవ్వచ్చు, తప్పులేదు. మళ్ళీ భేదవాడి దగ్గర ఏమీ లేకపోతే వాడు 1 రూపాయి ఇచ్చినా దేవుడు దాన్నే గొప్పగా స్వీకరిస్తాడు. 2 కాసులు ఇచ్చిన భేద విధవరాలను దేవుడు గొప్పగా చెప్పలేదా? చెప్పాడు. అయితే ఆ ధనం ఆయనకు ఉపయోగపడాలి, ఆయన పని కొరకు ఉపయోగపడాలి, ఆయన సత్క్రియల కొరకు ఉపయోగపడాలి, ఆయన నామ మహిమార్థమై ఉపయోగపడాలి. అంతేగాని దాన్ని ఒక్కరే మింగేసేలా ఉండకూడదు, అది తప్పది. అక్కడక్కడ డబ్బుల కోసం సంఘ పెద్దలు కొట్టుకు చేస్తుంటారు, చంపుకున్న దాఖలాలు కూడా లేకుండా లేకపోలేదు, చంపుకున్నారట కొన్ని చోట్ల అయితే. దేనికోసం చంపుకున్నారు? డబ్బుల కోసం. దేవుని ధనం దుర్వినియోగం కాకూడదు. సంఘం చాలా విషయాల్లో బాధ్యతలు తీసుకోవాలి. సువార్త కార్యక్రమాలు సంఘం అంతటికీ ఉన్న బాధ్యత అది. నా ద్వారా సువార్త జరగాలి, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను దేవుని కొరకు వాడబడాలి. అందుకే పౌలు గారు కూడా వ్రాస్తూ మీకు కలిగిన దానిలో నుండి అంటాడు, నీకు కలిగిన దానిలో నుండి. ఒకడు ధనవంతుడు కావచ్చు, వాడు తన ధన సమృద్ధిలో
దేవునికి ఇవ్వాలి. ఒకడు భేదవాడు కావచ్చు, తనకు కలిగిన దానిలో ఇవ్వాలి. ఒకళ్ళు ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉంటే వాడు సంఘం దగ్గర తీసుకునేవాడుగా ఉండాలి, సంఘం యొక్క సహాయం పొందేవాడిగా ఉండాలి. సంఘం అంటే ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలిభాగం తీసుకుంటూ దేవుని నామాన్ని భూమి మీద మహిమపరిచే సాధనాలుగా ఉండాలి. మీరందరూ ఒకే శరీరంలోని అవయవాలుగా మారాలి. ఒకరి ఎందొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఎందొకరు అనురాగం కలిగి ఉండాలి. ఎందుకంటే మీ ఈ రక్షణనే వాడలోనికి ప్రవేశించినటువంటి మీరే నిత్య జీవానికి వెళ్ళబోతున్నారు. అక్కడ యుగయుగాలు మీరందరూ కలిసి ఉండబోతున్నారు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు చిల్లర వాడిగా చూడకండి. కానుక అనగానే అది ఆయన పని కొరకు మనం ప్రేమతో ఇచ్చేది, అది మనం దుర్వినియోగం చేసేది కాదు. ఆయన ఎప్పుడు కూడా చిల్లరవాడిగా, మనం సంపాదించుకునే సంపాదనల నుండి శ్రేష్ట భాగాన్ని దేవుని పని కొరకు పక్కన పెట్టండి, ఒక సంవత్సరం పాటు అలా చేయండి, ఎంత గొప్ప కార్యాలు మీరు దేవుని కోసం చేయొచ్చు, ఎంత గొప్ప కార్యాలు చేయొచ్చు దేవుని కోసం. కానీ మనం ఏం చేస్తాం, ఆ పద్యాలే ఎందుకు ఆ స్వభావం వచ్చింది, వాడేవాడు సరిగ్గా వాడట్లేదు కాబట్టి. వాడేవాడు నిజంగా దేవుని పని చేస్తున్నాడు అనుకోండి, ఇచ్చేవాళ్ళు కూడా దేవుని పని కోసం నిజంగా యథార్థంగా ఇస్తారు. వాడేవాడు దుర్వినియోగం చేస్తున్నాడు అనుకోండి, ఇచ్చేవాడు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే నా డబ్బు ఎలాగ దుర్వినియోగం అవుతుంది కదా అని ఇవ్వడు. అలా ఉండకూడదు. ప్రతి సంఘం నేర్చుకోవాలి ఈ విషయాన్ని. మొదట మనం సువార్తను వ్యాపింపజేయాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే, ఆయన ప్రభువు బలలో పాలిభాగం తీసుకుంటున్నామంటే మన బాధ్యత, మన 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 భుజాల మీద ఒక బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత? ఆయన సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కాబట్టి మన ధనం ఏదైతే ఉందో, మనం ఇస్తున్నటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, శ్రేష్టమైన కానుకలు. నువ్వు వందలు సంపాదించుకుంటూ దేవునికి 10 రూపాయలు ఇవ్వడం న్యాయం కాదు, దేవుని పనికి 10 రూపాయలు ఇవ్వడం న్యాయం కాదు. సంపాదించుకుంటున్నావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అందుకే నిన్నెన్నుకున్నాడు, నువ్వు ఆయన పనికి ఉపయోగపడాలని, నువ్వు ఆయన పనికి వాడబడాలని. మీరందరూ కలిసి ఆయన పని చేయాలి, సువార్తను ప్రకటించాలి. భారం కలిగి మీరు సువార్త పరిచర్యలో ఉండాలి. ఆత్మల సంపాదన కోసం అహర్నిశలు ఆరాట పడాలి. దానికోసం మీ అందరి ధనం ఖర్చు కావాలి. అప్పుడు మనం ఇచ్చే, మనం గుప్పిలు విప్పిచ్చేటువంటి ఆ దేవుని పనికి ఇచ్చేటువంటిది ఎలా ఉండాలి అంటే శ్రేష్టమైనదిగా ఉండాలి. అంతే తప్ప ఏదో చిల్లర పడేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోయేది కాదు. దాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరైతే సంఘ పెద్దలు లేదా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా దానిని స్వార్థపూరితంగా దేవుని పని కొరకు ఏం చేయాలి, ఖర్చు చేయాలి. సంఘంలో ఎవరైతే భేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. సంఘం కోసం ఎవరైనా సేవకుడు నిలబడితే, సంఘం మీదే ఆధారపడి బ్రతుకుతుంటే ఆ సేవకుడిని పోషించాలి, ఆ సేవకుడు కుటుంబాన్ని పోషించాలి. అంతే. ఇలా సంఘం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ, వందలుగా వేలుగా అభివృద్ధి చెందుతూ రోజు రోజుకి అనేక మందిని సత్యంలోనికి నడిపించే సత్యానికి స్తంభమే సంఘము. దేనికి స్తంభము? సత్యానికి స్తంభమే సంఘము. కానీ ఈరోజు సంఘం అలా లేదు ప్రియులారా. బాధేస్తుంది కొన్ని సంఘాలు చూస్తుంటే. ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, దేవుని పనిని పక్కన పెట్టేస్తున్నారు, సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కలబొల్లి కబుర్లు, కట్టుకథలు, నవ్వుల ఆటలు, ఆటలు, పాటలతో కాలం గడిపేస్తున్నారు, మాయమాటలతో. అలా ఉండకూడదు ప్రియులారా. మనం అలా ఉండకూడదు. మనం దేవుని పనికి సాధనాలమై ఉన్నాము. దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిల్లలుగా మనల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు. మనం ఆయన అవమానించే వాళ్ళం కాదు, ఆయన్ని గణపరిచే వాళ్ళంగా ఉండాలి. ఆయన నామానికి మన ద్వారా మహిమ రావాలి తప్ప అవమానం రాకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుందట, దూషించబడుతుందట. అన్యజనులు అందరు కలిసి ఇది ఇదో ఇదే ఇలాగే ఉంటుంది సంఘం అంటే, మన హెడ్కే కదా అవమానం. పిల్లలు తప్పు చేస్తే ఎవరికి అవమానం? తల్లిదండ్రులకు అవమానం. ఎలాంటి బిడ్డనగన్నావయ్యా చీ అంటారు. తండ్రి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, తల్లి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అలాగే మనల్ని చూసి కూడా ఎవరిని అవమానిస్తారు? చాలామంది అన్యజనులకు మాట అంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారట కదా అంటారు. అంటే అర్థం ఏంటి? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారట కదా అంటే వాళ్ళు నమ్ముకోలేదనేగా. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అంటే మరి నువ్వెవరు నమ్ముకున్నావు, అదే నమ్ముకున్నావా ఏమో. మరి ఆ మాట, ఆ మాటకు కూడా విలువ లేకుండా బ్రతుకుతున్నారు చాలా క్రైస్తవులు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావట కదా అని ఎవడైనా అన్నప్పుడు, అవును నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని తెలుసుకున్నాను, దేవుణ్ణి ఆశ్రయించాను, ఆయన మార్గాల్లో నడుస్తున్నాను, నేను ఆయన మార్గంలో ఉన్నాను గర్వంగా చెప్పుకునే స్థాయిలో మనం ఉండాలి. అంతేగాని దేవుణ్ణి నమ్ముకున్నావా నువ్వు? చీ
అని ఇలా ఉండకూడదు. మనం ఏం చేసినా అది మన తండ్రికే మహిమ, మనం చేసినా అది మన తండ్రికే దోషణ. కాబట్టి మనం దోషణ తీసుకొచ్చే పిల్లలుగా ఉండకూడదు, మహిమ తెచ్చే పిల్లలుగా సంఘం ఎప్పుడూ ఉండాలి. ఈ సంఘం ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ అనేక మందిని సత్యంలోనికి నడిపిస్తూ మీరందరూ ఒకే మాట ఒకే బాట ఒకే స్వార్థ విశ్వాస పక్షమున పోరాడు పిల్లలుగా ఉండాలి. అలా దేవుని నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఈ జీవితాన్ని ముగించాలి. భక్తులందరూ అదే చేశారు, ఈరోజు నెమ్మది పొందుతున్నారు పరదేశులో. మనం అలాగే చేయాలి. వాళ్ళతో పాటు మనం కూడా చేర్చబడాలి, వాళ్ళతో పాటు మనం కూడా జతగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మీ దేహము దేవుని ఆలయమని ఎరిగి దాన్ని జాగ్రత్తగా దేవుని పని కొరకు అప్పగించండి. సంఘమా దేవుని విధులలో కొనసాగండి. మీరందరూ దేవుడు ఏర్పరచుకున్న సాధనాలు, మీకున్న సమస్తం. అందుకే నేను దేవానా జీవితం ఇదిగో నీ సొంతం అని ఒక అద్భుతమైన పాట రాశాను. చెల్లెమ్మ నేను పాడాము ఆ పాట, యూట్యూబ్లో చాలామంది చూసే ఉంటారు. దేవానా జీవితం ఇదిగో నీ సొంతం, ఆ పాటలో భావాన్ని మీరు గ్రహించండి. నా మరణము కూడా నీ పనిలోనే జరగాలి, నా ధనము నా ఘనము నా సమస్తము నాకున్న సమస్తము నా కాలము నా బలము నా మరణము అన్నీ నీ పని కొరకే. అనేంతగా మనం ఆయన పనిలో వాడబడాలి, ఆయన కొరకు నిలబడాలి. మనమే కాదు, మనతో పాటు ఇంకా అనేకుల్ని తయారు చేయాలి, వాళ్ళని కూడా సేవలో నిలబెట్టాలి, వాళ్ళని కూడా సమాజానికి పంపించాలి. తరతరాలు నేను ఒక్కడనే మాట్లాడలేనుగా, తరతరాలు నేను ఒక్కడనే సేవ చేయలేనుగా. మహా అయితే ఆరోగ్యం ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, లేకపోతే ఇంకో 30 ఏళ్ళు ఉంటాను, అది దేవుని చిత్తమైతే. మధ్యలో ఎగిరిపోతే ఏం చేయలేం. సో అంతే మన వర్క్, మన వర్క్ అంతే. ఆ తర్వాత కూడా ఇంకా చాలామంది ప్రపంచంలో మనుషులు ఉంటారు, ఆయన రాకడ ఆలస్యం అయితే అప్పుడు కూడా సువార్త పరిచర్ ఏమవ్వాలి, జరగాలి. మన ముందరి తరాల్లో ఎందరో మహాభక్తులు చనిపోయారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం వచ్చాం. వాళ్ళ సేవతో పోల్చుకుంటే మన సేవ అంత గొప్పదేమీ కాదు కూడా. అలాంటి గొప్ప గొప్ప సేవ చేసిన గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఒక మంచి పాట రాశాను వాళ్ళ గురించి కూడా, కన్నీట కరిగిన స్మృతులని, చాలా అద్భుతమైన పాట అది. ఆ సేవకుల జీవితాలు ఎంత గొప్పవో, వాళ్ళు ఎంత కన్నీళ్ళు అనుభవిస్తూ వాళ్ళు అపోస్తలు పరిచర్య చేశారు, ఆ పాటలో వివరించాను. యూట్యూబ్లో ఉంది ఆ పాట, కన్నీట కరిగిన స్మృతులు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని నడిపించినంత వరకు నిస్వార్థపూరితంగా నడవాలి, సంఘాన్ని బలపరచాలి, దేవుని సేవను బలపరచాలి, దేవుని సేవను ప్రోత్సహించే వారంగా మనకున్న తలాంతులు ఆ సేవ కొరకు ఉపయోగించాలి. మన బలాన్ని మన శక్తిని మన ప్రాణం పోయినా సరే ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు పాటుపడాలి. అది దేవుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నమ్మకంగా నెరవేర్చే పిల్లలుగా మీరందరూ ఉండాలని, ఇక్కడ అలాంటి పరిచర్య జరగాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, దేవుని పనిని చీపుగా చూడొద్దు, దేవుని ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, దేవునికి చీపుగా ఇచ్చేటువంటి గుణాన్ని కలిగి ఉండొద్దు, ఆయన్ని ఏదో చిన్నవాడిగా లేకపోతే కానుక పేరుతో అవమానించే విధంగా మనం ఉండొద్దు, ఆ ధనాన్ని దుర్వినియోగం కూడా చేయొద్దు. అందరూ హృదయపూర్వకంగా ఆయన పనికి సహకరించండి, ఆ కార్యాలు కూడా ఉన్నతంగా జరిగించండి, ప్రతి రూపాయి దేవుని పని కొరకు సక్రమంగా వినియోగించండి, ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు పాటుపడండి, అనేకుల్ని సత్య మార్గంలో నడిపించడానికి మీరందరూ సాధనాలుగా వాడబడండి. అలా ఉంటే సంఘాలు ఎంత బాగుంటాయో తెలుసా. సంఘం అనాథ పిల్లల్ని ఆదుకుంటుందంటే ఎంత గొప్ప విషయం, సంఘం విధవరాండ్రకు సహాయం చేస్తుందంటే ఎంత గొప్ప విషయం అది, సంఘం బీదలకు భోజనం పెడుతుందంటే ఎంత గొప్ప విషయం అది, దేవుడు సంతోషిస్తాడు. సంఘం మొత్తం వండుకుని తినేస్తుందంటే, సంవత్సరానికి ఒకసారి పోగేసుకున్న 40 కోళ్ళు 30 మేకలు వండుకు తినేస్తుందంటే దేవుడు సంతోషించడు. అలాగైతే మీకు అన్యజనులకు తేడా ఏముందిరా నాయన అంటాడు. కాబట్టి ప్రియులారా, సంఘము అనగానే దేవుని సత్యానికి స్తంభమే. అలా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటామని మీరు దేవుని ఎదుట ప్రమాణం చేయగలిగితే ఉంటారా ఉండరా? మాట వరకైనా క్రియల్లో కూడా ఉంటుందా? మాట ఖర్చు లేనిది, క్రియ కష్టమైంది, మాటకేమీ లేదు ఖర్చు లేదు, ఉంటాం అయిపోయింది. క్రియ కష్టంతో కూడుకున్నది. సో మాటకు పరిమితం కాకండి, క్రియల్లో చూపించండి. అటు ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు మీ సంఘానికి సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇక్కడ పరిచర్య చేస్తున్న బిడ్డను, ఇక్కడ కష్టపడుతున్నటువంటి సహోదరుల్ని, సేవకుల్ని ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని మా ప్రయాణంలో తోడేయమని వేడుకుంటూ ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యం గలవారు మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయమని ప్రార్థపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.